नमस्ते फ्रेंड्स, वेलकम टू माय चैनल गणेश गार्डन व्लॉग्स। मुत्तान गैते नालू बिंदुल निंपेसिना फ्रेंड्स, नालू बिंदुल निंपेसिना कारण एंदुकु निंपुकोवाल्सि वच्चिंदंटे तंदरगा मनकु ई ग्राफ्टेड प्लांट्स वच्चाय फ्रेंड्स। निन्न रात्रि वच्चाय मनकु, ई रोज प्लांट चेयालि कबट्टि ई ग्राफ्टेड प्लांट्स अन्नितिनि मनं इल्ला నాలుగు ఐదు రకాల మొక్కలు అయితే ఆర్డర్ పెట్టినాం. ఒకటి కాకర మొక్క కూడా ఉంది, మిర్చి బజ్జి మొక్కలు, క్యాప్సికమ్ మొక్కలు, ప్లస్ టమాటా, వంగ, ఐదు రకాల మొక్కలు అయితే ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు అయితే ట్రాన్స్ప్లాంట్ చేద్దాం. ఒక్కొక్క బిన్లో ఐదు మొక్కలు పెడతాం ఫ్రెండ్స్. ఇవి ఐదు పెద్ద బిన్లే కాబట్టి మనకేం పెద్ద నష్టం ఏం లేదు. ఈ బిన్నులలో ఐదు మొక్కలు పెడతాం. మనం చాలా తక్కువ మట్టి పట్టింది ఫ్రెండ్స్, మీకు గమనించవచ్చు చాలా తక్కువ మట్టి పట్టింది. ఇందులో మనం లీవ్ కంపోస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, లీవ్ కంపోస్ట్ మట్టిలు కలిపేసుకొని మొత్తానికి అయితే నింపేసినాం. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఫ్రెండ్స్, మన బిన్స్ అన్నీ చాలా లైట్ వెయిట్ ఉంటాయి. సరే, ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నా అంటే, నేను ఈ మొక్కలను అయితే ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేస్తాను. కంపల్సరీ ట్రాన్స్ప్లాంట్ చేసుకునే ముందు వాటర్ అయితే మొత్తం వాటర్ అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ తడుపుకోవాలి, మొత్తం తడిపేసిన ఆల్రెడీ మీకు ఒకసారి మళ్ళా సరే తడిపేసిన ఆల్రెడీ మొత్తం అయితే తడిపేసిన చూడండి. కావాల్సే చూడండి, ఇట్లా సాయిల్ మొత్తం తడిపేసిన. ఎందుకంటే ఫ్రెండ్స్, మనం సాయిల్ తడుపుకోకపోతే మనం మొక్కలు పెట్టినప్పుడు షాక్ గురవుతాయి. ఇట్లా సాయిల్ తడుపుకోవాలి, మొత్తం తడుపుకున్న తర్వాతనే మొక్కలు అయితే పెట్టేసుకోవాలి. మన కింద ఆకులతో నింపేసుకున్న మీకు అందరికీ తెలిసిందే. ఇప్పుడైతే మొక్కలు అయితే పెట్టేస్తారు ఫ్రెండ్స్ చూడండి. ఇక ఏ బిన్నులు అన్నా ఫ్రెండ్స్ ఒక ఐదు మొక్కలు పెట్టేసుకుంటే సరిపోతాయి. ఈ పెద్ద పెద్ద బిజ్ బాక్స్లో 100 రూపీస్ డబ్బా అనుకోండి, ఒక రెండు మొక్కలు పెట్టుకోండి. మనం ఇప్పుడైతే ఇలా మొక్కలు పెడుతున్నాం ఫ్రెండ్స్. ఇక మనకి ఇక టమాటా వెరైటీ చూడండి. ఈ టమాటా, ఇవి మిర్చి మొక్కలు, ఇగో ఈ రెండు మూడు రకాల మొక్కలు అయితే ఉన్నాయి మనకు. ఈ కాకర, ఇగో ఈ వంగ, ఐదు మొక్కలు పెట్టినాం వంగ, ఎందుకంటే తక్కువ పెట్టినాం ఫ్రెండ్స్ మనం వంగ మొక్కలు. ఇలా మిర్చి మొక్కలు పెడుతున్నాం ఫ్రెండ్స్. ఇలా అయితే మిర్చి మొక్కలు అయితే పెట్టేస్తున్నాను నేను. మిర్చి మొక్కలు 6 పెడుతున్నా, ఎందుకంటే మనం పెట్టుకోవచ్చు పెద్ద బిన్న కాబట్టి. ఏం కాదు ఫ్రెండ్స్, 6 మొక్కలు అయితే పెట్టుకోవచ్చు. సరే, ఇందులో టమాటా పెట్టేద్దాం. ఇక టమాటా మొక్కలు నాటుతున్నా ఫ్రెండ్స్ చూడండి. టమాటా మొక్కలు కూడా 6 పెడుతున్నా, ఏ బిన్లో అయినా సరే 6 పెడుతున్నా మొక్కలు. నేను పెద్ద బిన్లే కదా ఫ్రెండ్స్, మనకేం కాదు. అయితే టమాటా కొంచెం మట్టి కూడా పోసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత మనకు మట్టి తగ్గింది అనుకోండి, తర్వాత మట్టి కూడా పోసుకోవచ్చు. టమాటా మనకు అవసరం అనుకుంటే ఇక్కడ దాకా మనం తర్వాత మట్టి పోసుకోవచ్చు. కొంచెం మంగిపోతుంది మనకు, ఆల్రెడీ ఇలా మనం ఆకులు వేసినాం కదా, ఆకులు అనేవి తగ్గిపోతాయి. తగ్గిపోయినాక మనం మట్టి అయితే పోసుకుంటే ఇవి చిట్టి కాకర ఫ్రెండ్స్. ఇగో ఈ కాకర తీగకు మనకి ఇక్కడ పందిరి ఉన్నది కాబట్టి, ఇక్కడ పందిరి ఉన్నది కాబట్టి ఇక్కడ పెట్టేస్తున్నా. మనకు రూట్స్తో పందిరితో వెళ్ళిపోతుంది మనకు. 5 మొక్కలు కాబట్టి దూరం దూరం పెడుతున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఒకసారి ఒక మొక్కకి ఏమైందంటే ఫ్రెండ్స్, నేను 6 మొక్కలు పెట్టేస్తున్నా, 5 మొక్కలు దూరం దూరం పెట్టేస్తున్నా చూడండి మీరైతే. ఎందుకంటే ఎరువు సరిపోదు ఫ్రెండ్స్, ఒక కాడ పెట్టినాం అనుకోండి ఎరువు సరిపోదు. మనము 6 మొక్కలు దూరం దూరం పెట్టుకున్నాం అనుకోండి, ఎరువు అయిన మనం ఇచ్చేసుకోవచ్చు. ఏమైనా పెస్ట్ వచ్చినా కానీ మనం స్ప్రే చేసుకున్నప్పుడు ఒక దగ్గర ఉన్న మొక్కలకు ఈజీగా పెస్ట్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. ఏ పెస్ట్ అటాక్ అయినా కానీ మనకు కనబడుతుంది అన్నట్టు ఒకటే కాడ ఉన్న వల్ల. వంకాయ ఆకు పెద్ద బిన్ను పెట్టుకోవాలి ఫ్రెండ్స్, వంకాయ మొక్కలకు పెద్ద బిన్నులు అయితే పెట్టరు. ఇంట్లో మళ్ళీ మట్టి నింపినాం, అందులో ఇంట్లో ఆల్రెడీ మట్టి నింపినాం, మనం కొంచెం మళ్ళీ ఆకులు వేసినాం. ఇప్పుడైతే మొక్కలు పెట్టేస్తున్నాం. అయితే మనకి ఏమైతే అంటే ఈ మట్టి అనేది తగ్గిపోయినాక మంచి గ్రోత్ అన్నది వస్తుంది ఫ్రెండ్స్, మంచి గ్రోత్ అన్నది వస్తుంది. మొక్కలకు కంపల్సరీ వాటర్ అయితే పోసుకోవాలి ఇప్పుడు పెట్టినాక. నేను ఇప్పుడు అయితే వాటర్ పోస్తా. టమాటా మొక్కలు పెడుతున్నా ఫ్రెండ్స్, ఈ నా టమాటా మొక్కలతో కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక మిర్చి మొక్కలు ఉన్నాయి కొన్ని. ఆ మిర్చి మొక్కలు ఏం చేసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్, చిన్న చిన్న బిల్లలో కూడా పెట్టుకోవచ్చు. మిర్చి మొక్కలకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మిర్చి మొక్కలకు మట్టి తక్కువ ఉండగానే ఏం కాదు, అంటే తక్కువ ఉండాలంటే మరీ తక్కువ ఉండాల్సిన అవసరం, మరీ ఎక్కువ తక్కువ ఉంటే కూడా పెరిగాయి మొక్కలు. మిర్చి మొక్కలు అయితే ఇప్పుడు బకెట్లలో పెట్టేస్తా. ఈ మిర్చి మొక్కలకి ఇక్కడ 2 బకెట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, బకెట్స్లలో పెట్టేసిన. ఇంకా కొన్ని 10 మొక్కలు ఉన్నాయి, ఒక బిన్ను అయితే మనకు ఉన్నది. ఇక 10 మొక్కలు ఉన్నాయి, ఒక బిన్ను ఉన్నది, 2 బిన్నులు అయితే ఉండాలి. సరే, 2 బిన్నులలో ఈ మొక్కలు అయితే పెట్టేస్తా. ఇగో ఇది కూలర్ టబ్ ఫ్రెండ్స్, కొంచెం పెద్దగానే ఉంది కూలర్ టబ్బు. కావాలతో చూడొచ్చు, మీకు లోత్ చూడొచ్చు. ఒక ఫీట్ బాగుంటుంది. కంపల్సరీ ఇలా 4 మొక్కలు పెట్టుకుంటే ఏం నష్టం ఏం లేదు. మనం బిన్ను సైజును చూసి మొక్కలు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బిన్ను సైజు, బిన్ను హైట్, లోతు అట్లా చూసుకొని మొక్కలు అయితే పెట్టుకోవాలి. ఈ విధానాలు అయితే ఫాలో కావాలి ఫ్రెండ్స్ కంపల్సరీ. గార్డెనింగ్లో కొంచెం
కేర్ తీసుకోవాలి మొక్కల విషయంలో. మొక్కలు పెట్టినాక కంపల్సరీ వాటరింగ్ చేసుకోవాలి. వాటరింగ్ చేసేసుకొని కంపల్సరీ కొంచెం వీలైతే ఇందులో ఒక నాలుగు మొక్కలు పెడతా ఫ్రెండ్స్. లోతు ఉన్నది, కొంచెం వెడల్పే ఉన్నది ఈ బిన్ కూడా. ఇలా నాలుగు మొక్కలు అయితే పెట్టేస్తున్నాను. నాలుగు మిర్చి మొక్కలు. ఈ థర్మోకోల్ బిన్ ఫ్రెండ్స్, ఇది థర్మోకోల్ బిన్ను చూడండి. మీకు మనం మొక్కలు పెట్టేటప్పుడు ఇట్లా ఈ పురుగులు కూడా వస్తాయి ఫ్రెండ్స్, జెర్రీలు ఇవి. ఇవి మరి జాగ్రత్తలు తీసుకోవాలి. చేతులకు అందుకే గ్లౌజులు పెట్టుకోవాలంటారు. మనం కొంచెం గమనిస్తాం కాబట్టి ఏం కాదు. మనం కొంచెం మీరు గమనించేటోళ్ళు లేకపోతే ఇష్టం వచ్చినట్టు చేతులు పెట్టాలనుకున్నా మాత్రం ఇట్లా చూసుకొని పెట్టుకోవాలి. ఇవి ఏం చేయగానే ఫ్రెండ్స్, కొంచెం ఇంతకుముందు మట్టి మిశ్రమం కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ మట్టి మిశ్రమం కలుపుకున్నాం. మళ్ళీ తర్వాత ఇట్లా క్లీన్గా చేసుకోవాలి. ఇట్లా క్లీన్ చేసుకోవడం ద్వారా టెర్రస్ ఖరాబ్ కాకుండా ఉంటుంది అన్నట్టు. కంపల్సరీ మొక్కలు పెట్టిన తర్వాత కూడా మట్టిని అయితే మొత్తం తడుపుకోవాలి ఫ్రెండ్స్. మట్టి మొత్తం తడుపుకోవాలి. తడుపుకోవడం ద్వారా మొక్కలు అయితే సర్వైవ్ అవుతాయి. ఇవి సిటీజీ వాళ్ళు ఇచ్చే ఫ్రెండ్స్, మనం సిటీజీ వాళ్ళని తెప్పించుకున్నాం హైదరాబాద్ నుంచి. నేనైతే కుసుమం పడి అనుకున్నాను మా ఫ్రెండ్ కళ్యాణ్కి థ్యాంక్స్ చెప్తున్నా. మర్చిపోయినా ఈ వీడియోలో, ఎందుకంటే నిన్న చెప్పిన ఆల్రెడీ కానీ కళ్యాణ్కి మర్చిపోయినా. థ్యాంక్ యూ. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. మొక్కలకైతే నీళ్ళు పోసుకునే విధానం ఇంతే. తర్వాత మొత్తం మట్టి తడిచిపెట్టేట్టు పోసుకోవాలి. అన్ని మొక్కలకైతే నేను పోసేసుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ఉంటా.